ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో. హలో, నమస్తే అండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. కృష్ణకుమారి గారండి? అవునండి, నేనేనండి. అమ్మ అమ్మ, నమస్తే అమ్మ. మెయిల్ చేశారు కదా? అవునండి, నేనే పెట్టించాను. రైట్ రైట్. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతారమ్మా మీరు? మాట్లాడతారు. రైట్. నమస్తే కృష్ణకుమారి గారు. నమస్తే డాక్టర్ గారు. మరి బేసిక్ గా విజయవాడ వాళ్ళం, కాకపోతే ఒక 20 ఏళ్ళుగా ఇక్కడే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయామండి. 2 ఇయర్స్ వరకు ఎంతో హ్యాపీగా ఉండే మా ఫ్యామిలీలో 2 ఇయర్స్ నుంచి ఒక సంతోషం సందడి ఏమీ లేవండి. నేను మా వారు జీవోత్సవాల్లో బతుకుతున్నాం. సమస్య ఏంటమ్మా? మా పెద్దమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడని మోసం చేసి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడండి, తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మా ఇంట్లో ఈ సంతోషం అవన్నీ కరువు అయిపోయాయి. మా వారైతే ఇంకా చాలా బాధపడుతున్నారు, ఆరోగ్య సమస్యలు వచ్చాయి, బీపీ షుగర్ అలాంటివి. పాప డిగ్రీ చదివేదండి, డిగ్రీ చదువుతుంది. చదువు మధ్యలోనే పెళ్లి అయిందా? పెళ్లి చేసేసుకుందండి. అంటే అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి మీకు చెప్ప పెట్టకుండా చేసుకుందమ్మా? చెప్ప పెట్టకుండా అంటే వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నది మాకు బిల్డప్ ఇచ్చింది డాక్టర్ గారు. అంటే ఎట్లమ్మా? అలా మమ్మీ అంటే మా అమ్మాయిని, మా అమ్మాయి అంటే అసలు మా వారికి చాలా ప్రాణం. అసలు ప్రాణం అంటే పంచ ప్రాణాలు, కళ్ళల్లో పెట్టి చూసుకునే వాళ్ళు, అతి గారాభం, అసలు అంత ముద్దు చేసేవాళ్ళు. నేనే ఎప్పుడన్నా ఎందుకండి అంత గారం చేస్తున్నారు అని మందలించేదాన్ని. అయినా కూడా ఆయనకి చాలా ప్రాణం. ఒకసారి కాలేజీకి దింపి వస్తూ ఉండేవాళ్ళు కూడా. అలా ఆ సమయంలో ఎక్కడో అబ్బాయితో మాట్లాడడం చూసారు మా వారు. చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమ్మా కాలేజీ బాగా నడుస్తుందా ఏంటి అని అంటే, బాగా నడుస్తాం ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అమ్మా అంటే, ఏం లేదు నాన్న అని 2-3 సార్లు అడిగినా చెప్పకపోయింటే అప్పుడు బయటపడ్డారు. అమ్మా నేను ఎక్కడో చూశాను, ఎవరమ్మా అంటే అప్పుడు ఏడుస్తూ, ఎవరో నాన్న నన్ను రోజు ప్రేమించమని టార్చర్ పెడుతున్నాడు, ఒక 6 నెలలుగా నన్ను చాలా వేధిస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాను, మీరు చెప్తే బాధపడతారని నేను చెప్పలేదు నాన్న. ఏంటమ్మా ఇంత బాధపడుతూ మాకు చెప్పకుండా ఉంటావా? ఇప్పటికైనా మించిపోయింది, ఏం లేదు, నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్నాడు, నేను వాళ్ళకి చెప్పి నేను మందలించేలాగా చేస్తాను. ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే, వాడు పచ్చి తాగుబోతు రోడ్ సైడ్ రోమియో ఆవారా అన్నమాట. ఉద్యోగం సద్యోగం కూడా సరిగా చెయ్యడు, ఇంటింటికి ఈ ఫుడ్ ప్యాకెట్లు వేసే స్విగ్గీదో అలాంటిదేదో చిన్న జాబ్ ఏదో ఏం చేస్తున్నాడు. పచ్చి తాగుబోతుట కూడా దానికి తోడు అన్ని దురలవాట్లు ఉన్నాయి అబ్బాయికి. సరే ఇది తెలిసిన తర్వాత మా వారు సరే వాళ్ళని పిలిపించి గట్టిగా మందలించి, పోలీస్ స్టేషన్ కి పిలిపించి గట్టిగా మందలించి, ఎలా అయినా సరే ఈ మన అమ్మాయి వెనక పడకుండా చేద్దామని సరే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. మేము కూడా ఆ టయానికి వెళ్ళాం. వెడితే అక్కడ జరిగింది ఏంటంటే డాక్టర్ గారు, వాళ్ళని చూడగానే మా అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అబ్బాయి పక్కన నుంచి ఆ అబ్బాయి చేయి పట్టుకుంది. అసలు మాకు ఏం జరుగుతోంది, అసలు షాకింగ్ లో అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. మీరేమో ఆ అమ్మాయిని కాపాడటానికి వెళ్ళారు, ఆ అమ్మాయి ఆ అబ్బాయి చెంతం చేరింది. ఏంటమ్మా అంటే నేను ఈ అబ్బాయినే ప్రేమించాను, నేను వీడిని చేసుకుంటాను. మీకేం కథ చెప్పింది అక్కడ? ఏం చేస్తా వాళ్ళు, అసలు పోలీసులు అంతకంటే ఆశ్చర్యంలో ఉన్నారు. అంతే కదా, టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ జరిగేది ఏంటి,
అక్కడ ఇంకా ఏం చెయ్యాలో తెలియక మా వారు కుప్ప కూలిపోయారు డాక్టర్ గారు. అమ్మాయి కాళ్ళు పట్టుకుని వద్దమ్మా నా మాట వినమ్మా వినమ్మా వెళ్ళకమ్మా వాణ్ణి చేసుకోకమ్మా అని బతిమాలిడా వినలేదు డాక్టర్ గారు. వెళ్ళిపోయి 2 సంవత్సరాలై అప్పుడు పోలీసులు పోలీసులు మాకు చెప్పారు వాళ్ళిద్దరు మేజర్లు అయిపోయారు, మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఇంకా వాళ్ళకి ఎలాంటి హాని కల్పించడానికి చూడొద్దు, మీరు వెళ్ళిపోండి అని. ఇంకా చేసేదేం లేక కళ్ళ నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చాం. రాకపోకలు ఉన్నాయా అమ్మాయి మీ ఇంటికి రావటం అప్పటి నుంచి మాట్లాడుకోవటం ఫోన్ లో మాట్లాడటం? అసలు మా అమ్మాయికి మాకు ఎప్పుడైతే అలా వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పారో మా బాధ మేము భరిస్తూ మేము ఇలాగే ఉన్నాం. కానీ అమ్మాయి వెల్ఫేర్ ఎలా ఉంది అని తెలుసుకోవటానికి మీరు అడపదడప కాల్ చేస్తూ ఉంటారు కదా అమ్మా? లేదు డాక్టర్ గారు, నేను 2-3 సార్లు చేసిన అమ్మాయి ఫోన్ ఎత్తట లేదు. అమ్మాయి ఎత్తట్లేదు, వాడు తాగుబోతాడు అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఈ మధ్యలో మీకు ఎందుకు చేశానంటే ఇప్పుడు అమ్మాయి అక్కడ నరకం అనుభవిస్తోంది. అయ్యో ఆ వార్త మాకు తెలిసింది, అప్పటి నుంచి తల్లడిల్లిపోతున్నాం. ఎవరి ద్వారా తెలిసింది మీకు, ఏం తెలిసింది? మాకు ఎవరి ద్వారా అంటే వాళ్ళది వికారాబాద్ జయ గారు, వాళ్ళ ఇంట్లో పాలు పోసేవాడి తమ్ముడు మా వీధిలోనే ఉంటాడు. ఓహో, వాడు ఒకప్పుడు వికారాబాద్ ఎడితే వాళ్ళ అన్న అక్కడ చూసే అట్ట. అరే ఏంటి సార్ వాళ్ళ అమ్మాయి లాగా ఉంది అక్కడ అని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ అన్నయ్య చెప్పారట, అమ్మాయి చాలా ఆ ఫ్యామిలీనే సరైంది కాదురా, ఆ అమ్మాయి చాలా బాధలు పడుతుంది, ఆ అబ్బాయి తాగి రోజు కొడుతున్నాడు, తిరుపతి చాలా టార్చర్ పెడుతున్నారు, అంతే పెడుతున్నారు, పని అమ్మాయిని కూడా మాన్పిచ్చేసేసి చివరికి పని మనిషి లాగా చేసేసారు అమ్మాయిని. అమ్మాయి ఎక్కడో అక్కడ సుఖంగా ఉంటుంది, సంతోషంగా ప్రేమించిన వాళ్ళని చూసుకుని అనుకున్నాం. 2 ఏళ్ల తర్వాత కానీ మాకు తెలియలేదు. పెళ్లి చేసుకుందా లేదా అనేది వేరే విషయం, అసలు ప్రాణాలతో ఉందా అమ్మాయి, అమ్మాయి ఎలా ఉంది అనేది. అంటే 2 సార్లు ప్రయత్నం చేశారు, అడ్రస్ తెలియదు అమ్మా మీకు పోయేసరికి? తెలియదు, వీళ్ళు అమ్మాయి గురించి మా పాలవాడి తమ్ముడి ఫ్యామిలీ చెప్తే గానీ తెలియదు. సరే ఇప్పుడు ఇప్పుడు వికారాబాద్ లో ప్లేస్ లో అమ్మాయి ఉంది, ఎలాగైతేనే అమ్మాయిని కాంటాక్ట్ చేద్దాం అని ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తటలేదు. డాక్టర్ గారు ఎలాగైనా మా అమ్మాయిని ఆ నరకం నుంచి విడిపించి మాకు మా పిల్లని మాకు దగ్గరికి చేర్చండి డాక్టర్ గారు. అమ్మా ఇప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో ఏమో, మరి అమ్మాయి మాట్లాడగలుగుతుందో లేదో ఏమంటారు? ప్రయత్నించి చూడండి జయ గారు. ష్యూర్ ష్యూర్, వీళ్ళు ఉంటే ఎత్తుతుంది, లేకపోతే కట్ చేస్తుంది. ఓకే, ఒకసారి నెంబర్ చెప్తారా? పాప పేరు 9963 63. సరేనమ్మా, నేను మీరు లైన్ లో ఉండండి, నేను ఒకసారి అయితే ట్రై చేస్తాను. ఏమా హలో నమస్తే అండి, మేము అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నామమ్మా. అమ్మ మాతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే. మీ అమ్మగారే? అదే 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 ఆ విషయమే చెప్తాను. మీరు పర్వాలేదు, ఫ్రీగానే ఉన్నారా? ఓకే, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఇది అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రాము,
అమ్మ మీ గురించి చేసి బాధపడుతూ మీతో మాట్లాడాలి ఒక్కసారైనా, మీరు ఫోన్ పిక్ చేయట్లేదు అని అన్నప్పుడు నేను కాల్ చేశానండి మీకు. అమ్మ నమస్తే అమ్మ, చిన్నపిల్లవి స్నేహ, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ, అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాను. అయితే అమ్మ అమ్మ నాన్న పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, అది బహుశా నువ్వు ఇప్పటికే ఊహించుకుని ఉంటావు. ఎంత పంచ ప్రాణాలుగా నిన్ను ప్రేమించిన తర్వాత నువ్వు తీసుకున్నటువంటి స్టెప్ వల్ల వాళ్ళు కంప్లీట్గా చిన్నాభిన్నం అయిపోయారు. చాలా సందర్భాల్లో నీ యొక్క యోగక్షేమాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవటం గురించి ప్రయత్నం కూడా జరిగిందంట, కానీ చాలా సందర్భాల్లో మీరు ఫోన్ ఎత్తట్లేదంట, అసలు ఎత్తలేదంట. అంటే నేను కండిషన్స్ గురించి వాళ్ళకి నేను చెప్పదలుచుకోలేదు సార్, అందుకే నేను. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది క్లియర్ కట్గా మాకు ఎవిడెన్స్తో పాటు మాకు వచ్చింది. ఓకే, సో ఇటువంటి పరిస్థితుల్లో అమ్మగారు మా చేయటంలో, ఇప్పుడు అమ్మగారు యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, ఈ కాల్లోనే అమ్మగారు ఉన్నారు కాబట్టి నువ్వు ఒకసారి అమ్మతో అమ్మతో మాట్లాడమ్మా. స్నేహ, అమ్మా స్నేహ తల్లి ఎలా ఉన్నావమ్మా, ఎన్ని రోజులైందమ్మా నీకు చెప్పమ్మా. అమ్మా స్నేహ ఉన్నానమ్మా, ఉన్నాను. ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావమ్మా, ఎలా ఉన్నావు తల్లి? నాన్న ఎలా ఉన్నారు? నాన్న బాగున్నారమ్మా. ఎలా ఉంటారు? ఇంకా నిన్ను తలుచుకుని రోజు తలవని రోజు లేదు తల్లి. ఏమ్మా నువ్వు ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. చెప్పమ్మా చెప్పమ్మా, నేను చాలా చాలా బాగున్నానమ్మా. సీరియస్ గా నేను బాగున్నా. లేదు లేదు చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. నాకు కొంత విషయం తెలిసింది చెప్పమ్మా. నా మా దగ్గర ఎందుకు తల్లి, మా దగ్గర ఎందుకు తల్లి దాస్తున్నావు? నాన్న నీ కోసం తల్లడిల్లుతున్నారు తల్లి. ఈరోజు బాగున్నాను బాగున్నాను అనేటటువంటి మాటతో ఈ బంగారు అవకాశం పోగొట్టుకోవద్దమ్మా, ఎందుకంటే నీ టోను నీ మాటలో నువ్వు ఎటువంటి వేదనకు లోనవుతున్నావు అనేది మాకు అర్థం అవుతుంది, ఆ మాత్రం మేము అసెస్ చేయగలం. ప్లీజ్ కైండ్లీ ఓపెన్ అప్ అమ్మా, అదొకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, ఈ అవకాశాన్ని తీసుకోండి. మేము ఏమైనా హెల్ప్ చేయగలిగంటే మా తరపున మేము హెల్ప్ చేస్తాం. అది నేను వాళ్ళని బాధ పెట్టింది చాలు సార్, ఇప్పటికే నేను చేయకూడదని చాలా పెద్ద కావాలని బాధ పెట్టదలుచుకోలేదు. చాలా మంది ప్రేమించేటటువంటి ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం వెళ్ళిన తర్వాత మొగుడు ఎంత క్షోభ పెట్టి ఎంత హింస పెట్టినా కూడా మళ్ళీ వెళ్ళి తల్లిదండ్రులకు ఇంకో సెకండ్ ట్రామా ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అదే నరకంలో ఉండిపోతారు. ఈ భాష నాకు అర్థమవుతుంది, కానీ ఈ రోజు ఆ బాధ కంటే కష్టపడ్డారు సార్, చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డారు. నేను ఇంకా కష్టపెట్టదలుచుకోలేదు. కాదమ్మా, ఇది ఇది వాళ్ళ బాధ్యత. సంతోషంగా కాదండి, అమ్మాయి సంతోషంగా లేనప్పుడు నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా నీ తప్పుని పెద్ద మనసుతో క్షమించేటటువంటి తల్లిదండ్రులు నీవెన్నంటూ ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఒకే మాట అడుగుతున్నారు, నీ బాధను చెప్పుకో, అది మా బాధ్యతగా తీసుకుంటాము, నీకు కావలసినటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు నువ్వు చెప్పకపోవటం వల్ల వాళ్ళు సుఖపడతారని అనుకోవద్దమ్మా, వాళ్ళు ఇంకా బాధపడతారు. ఈ సస్పెన్స్ వల్ల ఆల్రెడీ 2 ఇయర్స్లో వాళ్ళ ఆయుష్ చాలా వరకు తగ్గిపోయింది. నువ్వు తప్పు చేసి వెళ్ళిపోయావు అనేటటువంటి బాధ కంటే నువ్వు ఎలా ఉన్నావు, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అనే బాధ ఎక్కువగా ఉంది వాళ్ళకి. అట్లీస్ట్ ఈ అవకాశాన్ని అన్న తీసుకుని విడమర్చి చెప్పమ్మా ప్లీజ్. తల్లి స్నేహ చెప్పమ్మా చెప్పమ్మా, నేను అసలు చాలా చాలా పెద్ద తప్పు చేసినానమ్మా. నేను అసలు ఇలా రాకుండా ఉండాల్సింది. ఆ రోజు నాన్న ఎంత బాధ పెట్టాను నాకు ఇంకా చాలా అర్థమవుతుంది. నేను దానికి బాధ ఇంత అనుభవిస్తున్నానమ్మా. చెప్పనివ్వండి ఒకసారి, ఏంటమ్మా స్నేహ? నన్ను ఒక ఖైదీ లాగా చూస్తున్నారు మ్యామ్ ఇక్కడ. నన్ను ఎట్లా అంటే అసలు తినడానికి ఫుడ్ కూడా సరిగా పెట్టారు, బయటికి వెళ్ళనివ్వరు. నన్ను ఒక జైల్లో వేసిన ఖైదీ లాగా చాలా నీచంగా చూస్తున్నారు మేడం. ఎంతమంది ఉంటారమ్మా వాళ్ళు? ఎంత మీరు అత్తయ్య మామయ్య మా వాళ్ళ అంటారు ఆడపడుచు వీళ్ళందరూ ఉంటారు మ్యామ్. మీ అమ్మాయి ఏం చేస్తాడు? మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు? అంటే ఒక ఫుడ్ డెలివరీ దాంట్లో చేస్తాడు మ్యామ్. ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. నువ్వేమైనా చేస్తున్నావు అమ్మా? సార్ నేను అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు. తాగుతాడా మహానుభావుడు? సార్ ఎప్పుడు తాగడు అని అడగాలి సార్. ఓహో రివర్సా, రైట్ ఓకే. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరమ్మా, మాట్లాడుతున్నావు మరి పర్వాలేదా? సార్ అందరూ యాదగిరి ఉంటా వెళ్ళారు మ్యామ్. వెరీ గుడ్, మా అదృష్టం బాగుంది. అవసరం లేదు అని చెప్పేసి నన్ను ఇంట్లో బట్టి బయట నుంచి లోకేసి వెళ్ళారు మ్యామ్.
బయట నుంచి లాక్ చేశారు. ఎవరైనా వచ్చినా ఎవరు లేరు అని చెప్పేసి తెలవడానికి. కదమ్మా నీ దగ్గర ఫోన్ ఉంది కదమ్మా, ఇప్పుడు అమ్మాయిలు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తట్లేదు, అట్లీస్ట్ నీ హెల్ప్ గురించి ఎవరొకరికి ఫోన్ చేయొచ్చుగా. అలా కాల్ చేయొద్దని చెప్పేసి నాకు వార్నింగ్స్ ఇచ్చారు సార్. నీ ఫోన్ చెక్ చేస్తారా? ఫోన్ కూడా ట్రాక్ చేస్తారు అన్నమాట. ఫోన్ చేస్తారు ప్లస్ మళ్ళీ ఎవరు కాల్ చేశారని వచ్చినాక అడుగుతారు, ఇన్ కేసు ఏదైనా వాళ్ళకి కొంచెం అనుమానంగా కనిపిస్తే కొడతారు. కొడతారు అంటే అందరూ మూకముడిగా కొడతారమ్మా, ఈ తాగిన ఈ గొప్పవాడే కొడతాడా? ఫస్ట్ అత్తయ్య, అత్తయ్యనే ఉంటుంది సార్. ఆవిడ కొడతాది. ఈయన అంటే ఈయన చెప్పుడు మాటలు వింటూ ఈయన వాళ్ళకి నేను ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను అన్న ఒక ధైర్యం తోటి వాళ్ళు నా మీద చాలా హెరాస్ చేస్తున్నారు సార్. నన్ను మెంటల్ గా ఫిజికల్ గా చాలా టార్చర్ చేస్తున్నారు. అయ్యో నా తల్లి, నీకు అర్థమవుతా ఉంది కదమ్మా వాళ్ళు టార్చర్ చేస్తున్నారని. నీ చేతిలో ఫోన్ ఉంది చెప్పు, ఈ రోజులో కూడా ఇంతగా భయపడి ఆలోచిస్తున్నావా? ఒక అడుగు ముందుకు వెయ్యొద్దు అంటే నువ్వు అంటే కాదమ్మా, నీకు సపోర్ట్ లేదు అనా అంటే పెద్ద తప్పు చేసేసాను కాబట్టి, నేను తలెత్తుకోలేని తప్పు చేశాను కాబట్టి ఈ నరకం అనుభవించడం అనేటటువంటిది నా కర్మ అన్నట్టుగా డిసైడ్ అయిపోయావా? సార్ నేను ఆ రోజు ఇప్పుడు నేను అంటే మేబీ పేరెంట్స్ ని ఒప్పించి చేసుకుని ఉంటే నాకు అందరిది సపోర్ట్ ఉంటుండే కావచ్చు, బట్ నేను మా నాన్నకి నేను ఎదురించి అసలు ఆయనకి అనుకోని విధంగా నేను చేసి ఇక్కడికి రావడం అనేది నేను చేసిన తప్పే. ఇంకా ఫ్యామిలీలో నీ కజిన్స్ గానీ నీ ఫ్రెండ్స్ గానీ ఎవరితో కూడా నువ్వు మాట్లాడే అవకాశం లేదా తల్లి వచ్చేసినాక? మ్యామ్ ఫోన్ ఉండదు మ్యామ్, ఇది కూడా ఎందుకు అంటే ఏదన్నా ఫోన్ లేదు, ఏం చేసింది ఎలా కమ్యూనికేట్ చేస్తాను? కన్వీనియంట్ గా ఉండాలని చెప్పేసి ఈ రోజు మొబైల్ ఇచ్చారు గానీ ఇది కూడా ఉండదు మ్యామ్. కానీ అబ్బాయి ఈ 2 ఇయర్స్ ఆర్ 2.5 ఇయర్స్ నీ మ్యారేజ్ లో పిల్లలు లేరు కదమ్మా ఇంకా? లేదు సార్. బతికించా, రైట్, వెరీ గుడ్. కాదమ్మా ఇప్పుడు బయట పడాలి అనేటటువంటి ఆలోచన నీకు ఎప్పుడు రాలేదా? అంటే ఇప్పుడు ఓకే నువ్వు భయపడుతున్నావు అమ్మ నాన్నకి చేయకూడదు అంత ఫోన్ ట్రాక్ అవుతుంది లేదంటే ఫోనే ఇవ్వట్లేదు అనేటటువంటి చెప్పినా కూడా నీ ఉద్దేశం ఏంటంటే ఈ 2 ఇయర్స్ లో ఎక్కడన్నా కొద్దిగైనా ఈ ఒక్క అంశం గురించి ఈ కుటుంబంలో కంటిన్యూ అవుదాం అనేది ఏమన్నా ఉందా? ఒక గొప్ప విషయం చెప్పుకోదగ్గ విషయం అనుకున్నాను అంటే నాన్న పెంచింది అలా ఎట్లా అంటే మన కాలం మీద మనం నిలబడాలని పెంచాడు. కాకపోతే నేనేం అనుకున్నానంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మేబీ పేరెంట్స్ తో కాకుండా, ఎందుకంటే ఇప్పుడు నేను బయటకు వచ్చిన సిచ్యువేషన్ లో ఈ టైంలో నేను నాన్న దగ్గరికి వెళ్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మళ్ళీ ఉన్నా లేని మాటలతో ఎత్తి పొడుస్తూ ఆయన ఇంకెంత బాధపడతారో అని చెప్పేసి ఆలోచనతోటి ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రధానంగా ఏంటంటే నమ్మ వీళ్ళు బహుశా నీ ఆస్తి గానీ లేదంటే మీ తల్లిదండ్రులు అంత ప్రేమగా నిన్ను చూసుకున్నారు కాబట్టి అదేమన్నా వాళ్ళు రాబట్టుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకు ఉందని నీకు ఎప్పుడు అనిపించిందా? నీ ఆస్తి వివరాలు ఎప్పుడు అడిగారా? లేదు సార్, అంటే నేను బయటికి వచ్చేటప్పుడే చెప్పాను నేను నా ఇంటి నుంచి నేను ఒక్క రూపాయి కూడా నాతోటి ఎట్లా ఉండేవాడు అంటే మొదట్లో అసలు నేను లేకుంటే బతకను చనిపోతాను, నన్ను మీద చూపించే కేరింగ్ డ్రామాలన్నీ ఉంటాయి యాక్చువల్ గా అవన్నీ నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను అసలు వచ్చిన నెక్స్ట్ డే నెక్స్ట్ సెకండ్ డేనే నేను అన్నీ చూసేసాను. ఇదే డైలాగ్ నేను 20 ఇయర్స్ బట్టి వింటూనే ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదండి, పెళ్ళైన తర్వాత మారిపోయాడు. మా అత్తగారు ఇలా ఉంటుందని తెలీదు, అత్తగారు ఇలా ఉంది, మా ఆయన ఏమో తాగడం అని అనుకున్నాను తాగుతున్నాడు, మా ఆయన కొట్టడం అనుకున్నాను కొడుతున్నాడు, ఎంతో ప్రేమించుకున్నటువంటి మా ఆయన ఈ రోజు ఇలా మారిపోయాడు. సరే ఈ కథ వెరీ కామన్ అమ్మా, అంటే ఆ ప్రేమ అనేటటువంటి ఆ వ్యాధి అంటే నేను చెప్తున్నాను ఇలాంటి అంశాల్లో అవతల వాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడో చూడకుండా, అవతల వాడు తాగుతాడా తందనాలు ఆడతాడా చూడకుండా, నేను ఒక్కదాన్నేనా ఇలాంటి నాలాంటి వాళ్ళు 10 మంది వాడి జీవితంలో ఉన్నారు, ఈ లెక్క పత్రం ఏమీ లేకుండా పట్టుమని దిగిపోయి పారిపోయి పెళ్లిళ్ళు చేసేసుకుని నరక యాతన అనిపిస్తుంది. ఇటు రాలేరు అక్కడ ఉండలేరు. ఇక్కడతో ఆగితే పర్లేదమ్మా, నేను ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకో ప్రశ్న అడగబోతున్నాను. అమ్మ ఎప్పుడైనా కూడా ఎందుకు ఈ బ్రతుకు ఇలా బ్రతకటం, ఎందుకు చనిపోవాలన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా నీకు? చాలా సార్లు వచ్చింది సార్. బ్రతుకు అదే పాపని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, ఆ నరక కూపంలోంచి బయటకు పడేయాలి. నేను రాలేనమ్మా, నేను లేదమ్మా, లేదమ్మా, అసలు నేను రాలేను. చాలు చాలు, నువ్వు అనుభవించిన నరకం చాలు అమ్మా. ఈ రోజు నువ్వు బ్రతికి ఈ రోజు నువ్వు నిజంగా మేము అందరం ఆశ్చర్యంలో ఉన్నావు. నిజంగా నువ్వు బ్రతుకు ఉండి ఆ నరకంలో బ్రతుకుండి ఈ రోజు ఫోన్ కాల్ ఎత్తటం అనేటటువంటిది మేము అందరం అదృష్టంగా భావిస్తున్నాము. నువ్వు దయచేసి ఈ అవకాశాన్ని తీసుకోవాలని మా విజ్ఞప్తి అమ్మా. లేదమ్మా, మా నాన్న నేను చూడలేను సార్, నేను ఇంత తప్పు పని చేసిన ఫేస్ చేయలేను సార్, అస్సలు చేయలేను. స్నేహ, నాన్న నిన్ను
ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు వెనక్కి కళ్ళల్లో పెట్టి చూసుకుంటారమ్మా, కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు, గుండెల్లో పెట్టి చూసుకుంటారమ్మా. నువ్వు ముందు ఈ నరకం నుంచి బయటపడమ్మా, మేము ఏదో ఒకటి చేస్తాం మీకోసం, ఏదో ఒకటి చేస్తాం, నిన్ను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం. లేదు మ్యామ్, నేను మా నాన్నని ఫేస్ చేయలేను. అదొక్కటేనా? ఓపెన్ గా చెప్పు స్నేహ, అదొక్కటేనా? ఒక పెళ్ళైన అమ్మాయి బయటకు వస్తే అసలు ఇలా ఈ లోకం ఎలా మాట్లాడుతుంది మ్యామ్? అది కూడా నేను ఇంత తప్పు పని చేసి ఇట్లా వెళ్ళిపోయి లోకం తల్లి, పెళ్లి చేసుకున్న రోజే అయిపోయింది కదా ఆ లోకాన్ని. నీ బయట ఉన్న తాళం కప్పను తీమను. అదే కదా, ఇంటి బయట తాళం కప్ప వేశారు కదా, ఆ లోకాన్ని ఒకసారి ఆ కిటికీలోంచి అరిచి తాళం కప్ప బయట నుంచి వేసారు తీమనండి అమ్మా. ఏం మాట్లాడుతున్నావు ఈ రోజుల్లో కూడా? ఎవరి జీవితం వాళ్ళది స్నేహ. ఇంకా కూడా 10 మంది ఏమనుకుంటారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, అది ఆలోచించదు. నీ జీవితం, నీ జీవితం. ఈ రోజు కమింగ్ టు ద పాయింట్, మీ ఫాదర్ ఈ రోజు మీ ఫాదర్ నీ పరిస్థితిని ఇలా తెలుసుకుంటే కనుక అతను తల్లడిల్లిపోతాడు, చనిపోతాడు అతను. అంతే, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎవరికి ఈ రోజు హెల్ప్ చేయట్లేదు, మీ బాధను మీరు దిగమింగుకోవటం వల్ల మీరు ఎవరికి న్యాయం చేయట్లే. మీకు అన్యాయం అవుతుంది, ఆ పెద్దవాళ్ళకి అన్యాయం అవుతుంది. ఈ రోజు మీకు చిన్నపిల్ల, నువ్వు ఇంకా 2 ఇయర్స్ అయింది నీకు మ్యారేజ్ అయ్యి, నీ అదృష్టం కొద్ది నీకు పిల్లలు ఎవరు లేరు కాబట్టి నువ్వు నీకుగా మళ్ళీ బ్రతకటానికి 1000 అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. నువ్వు ఆ గుమ్మంలోంచి కాలు తీసి బయట అడుగు పెడితే కనుక మీకు మేము ఏమన్నా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వే మా హెల్ప్ వద్దు అంటే కనుక మీరు మేజర్స్ మేమేమి చేయలేము. నాకు అంత ధైర్యం రావట్లేదు సార్, ఇక్కడ నుంచి ఉన్నాం మీతో పాటు, ఫర్ యూ అమ్మ. నువ్వు మేజరు కదా తల్లి, పెళ్లి చేసుకున్నావు, చక్కగా ఒక 2 ఏళ్ళు ఉన్నావు, మంచో చెడో జరిగిపోయింది. ఇంకా ఇలాంటి విషయాలు కూడా ఇంకా ధైర్యం చేయలేకపోతాను, నువ్వేమైనా త్యాగం చేస్తున్నానని ఫీల్ అవుతున్నావేమో బహుశా ఆ కాన్సెప్ట్ లో నుంచి అయితే బయటికి రా, అదే చెప్తున్నారు డాక్టర్ గారు. నువ్వు అక్కడే ఉండటం వల్ల నీ తల్లిదండ్రులకి ఏ విధమైన త్యాగమో వాళ్ళకి మంచి పేరో నువ్వు చేయట్లేదు. అమ్మ చెప్తుంది కదా, నిన్ను మీ నాన్నగారు మొత్తం మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా నిన్ను క్షమించారు, నీ తప్పును తీసి పక్కన పెట్టారు. నువ్వు వాళ్ళని అవమానించినట్టుగా ఈ కుటుంబాన్ని పరువు తీసినట్టుగా వాళ్ళు భావించట్లేదు, అదంతా గతం గత, అది వదిలేశారు. ఈ రోజు వాళ్ళ ఎజెండా ఒక్కటే, నీ భవిష్యత్తు నీ ప్రాణం, ఈ రెండే వాళ్ళకి ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు నేను మారుతాను, నేను మంచి చూసుకుంటాను అంటే అప్పుడు నేను ఏం చేయాలి మ్యామ్? ఎవరమ్మా ఇప్పుడు అమ్మా, ఏది కూడా నీ మైండ్ సెట్తో నువ్వు ఆలోచించద్దు. ఒక వ్యక్తి మారాడా మారలేడా, నిజంగా మారాడా అబద్ధంగా మారాడా అనేది నాగోటు వాళ్ళు ఈజీగా అసెస్ చేయగలరు. అతను కపటి ప్రేమ చూపెడుతున్నాడు, దొంగ నాటకం ఆడుతున్నాడు అంటే కనుక ఒక్క సెకండ్ కూడా నువ్వు అక్కడ వెళ్ళి ఉండవలసినటువంటి అవసరం లేదు. నీ శ్రేయస్సు, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు కోరుకుంటూ విడాకులు తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఇలాంటివి నెంబర్ ఆఫ్ కేసెస్ డాక్టర్ గారు చూస్తారు, హ్యాండిల్ చేస్తారమ్మా. సో మనం చూసే కళ్ళు వేరు, ఆయన చూసే విధానం వేరుంటుంది. కాబట్టి ఒకసారి మాట్లాడిద్దాం. నీకు నీకు అతనే కావాలి, అతనితోనే ఉండాలి అనుకుంటే గనుక ఏదైనా నువ్వు ఒక స్టెప్ వేయాలి స్నేహ. స్నేహ, నువ్వు ధైర్యంగా బయటకు వస్తానంటే మేము ఇక్కడ నుంచి ఏదో ఒకటి చేసి మేము తీసుకెళ్లిపోతాం. మాకు నిన్ను సుఖంగా చూడాలన్నదే మా తాపత్రయం. మీ నాన్న ఏమి అనరు, ఇప్పటికీ ఏ తప్పు చేసిన తల్లిదండ్రులు పట్టించుకోరమ్మా. అదే కదా, మీరు ఒకవేళ నన్ను అన్ని తిట్టి ఒక దెబ్బ వేస్తే నేను ఫీల్ అయ్యే, నేను చేసిన పనిష్మెంట్ కి ఒక పని ఒక మాట అన్నారని వాళ్ళు తీసేసిదని చెప్పేసి నేను ఒక హ్యాపీగా ఫీల్ అవుతా. కాకపోతే మీరు నన్ను ఏం అనరనే కదా నా బాధ, అంత ప్రేమగా పెంచి ఇట్లా చేసి కృష్ణ కుమార్ గారు తన బయట పట్టడానికే నిర్ణయించుకుంది. ఏ విధంగా తన బయట పడుతుందని మనది ఇక్కడ ఆలోచన. అమ్మాయి వీళ్ళు యాదగిరి గుట్టు నుంచి ఎప్పుడు వస్తున్నారు అమ్మాయి వెనక్కి? సార్ చెప్పలేదు సార్ నాతో. సరే, బహుశా ఉంటారా, ఈ రోజు వచ్చేస్తారంటారా? వస్తారు మేడం, సాయంత్రం వరకు వస్తారు. అమ్మ ఇక్కడ 2 దారులు ఉన్నాయమ్మ. ఒకటి ఏంటంటే నువ్వు డైరెక్ట్ గా 100 ఫోన్ పోలీస్కి ఫోన్ చేయొచ్చు, పోలీస్కి ఫోన్ చేసి ఇలా బయట నుంచి నన్ను లాక్ చేసి బంధించి నాకు విముక్తి, నన్ను ఐ వాంట్ టు గెట్అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అనేటటువంటి విధంగా నువ్వు పోలీసులతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. లేదు, నన్ను అంత అగ్రెసివ్ స్టెప్ తీసుకోవాలన్న ఆలోచన నాకు లేదు, పోలీసుల వరకు వెళ్ళటం ఇష్టం లేదు, ఫస్ట్ నేను నా పుట్టింటికి వెళ్తాననే ఆలోచన ఉంటే కనుక ఈ క్షణమే మీ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. వాళ్ళు ఎప్పుడైతే కనుక వస్తారో వెంటనే నిన్ను తీసుకుని వెంటనే ఇంటికి వస్తారు. లొకేషన్ షేర్ చేశారనుకోండి, ఇమిడియట్ గా పేరెంట్స్ వచ్చేస్తారమ్మా.
నేను కూడా లెస్ సెటిల్ సొల్యూషన్ కింద చెప్తున్నానమ్మా. అమ్మ నాన్న వీళ్ళుంటే కనుక, మీ పెద్దనాన్నలు మీ మామయ్యలు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళందరితో పాటు వస్తారు, నిన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దయచేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించద్దు. ఎందుకంటే ఆ 2 ఇయర్స్ పాటు ఆ నరకంలో ఉండటం వల్ల ఆ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద చాలా ఉంటుంది. ఒక కనుచూపుతోనే నిన్ను మారుస్తారు, ఒక మాటతోనే నిన్ను మారుస్తారు, బ్లాక్ మెయిల్తో నీ మాట మారుస్తారు. నువ్వు వాళ్ళతో వెళ్తే కనుక నీ జీవితం ఇక్కడతో ఎండ్ అవుతుంది, నువ్వు వాళ్ళతో వెళ్తే కనుక ఇంక ఇదే పెటాకులు ఇదే విడాకులు అనేటటువంటి విధంగా బ్లాక్ మెయిల్తో మాట్లాడతారు. దయచేసి ఆ మాటలు బుట్టలో పడద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు నరకం అనిపించే, ఇప్పుడు నీ జీవితం బాగుపడటానికి మీ తల్లిదండ్రులు అక్కడికి వస్తున్నారు, అది గుర్తుపెట్టుకో. స్ట్రాంగ్ గా ఉండాలి స్నేహ, ఓకేనా? అమ్మా కృష్ణకుమారి గారు ఇమీడియట్ గా పాప లొకేషన్ షేర్ చేస్తుంది, మీరు ఇంటికి తీసుకెళ్ళండి. ఆ తర్వాత మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటమా ఏం చేద్దాం అనేది డాక్టర్ గారు విడిగా మీతో మళ్ళీ మాట్లాడతారు. రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రెస్పాన్స్ బట్టి ఆలోచిద్దాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే మీ అమ్మాయిని అక్కడి నుంచి విడుదల చేయాలి. మీరు మీ దగ్గర తీసుకెళ్లి మీ సంరక్షణలో పెట్టుకోవాలి. ఇమీడియట్ స్టెప్ తర్వాత ఆలోచించండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మా సహాయం తీసుకోండి. ఐ టెల్ యు. ఓకే స్నేహ, ధైర్యంగా ఉండు. ఆల్ ద బెస్ట్ స్నేహ. ఓకే ఆల్ ద బెస్ట్ నాన్న. అండ్ జాగ్రత్తగా ఉండమ్మా. అట్లాగేనమ్మా, ఉంటానమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకేనమ్మా. రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ.